తెలంగాణలో ఆరు గ్యారెంటీలు దేశవ్యాప్తంగా రాహుల్ న్యాయ గ్యారెంటీలు ఇచ్చిన మాట నిలబెట్టుకునే కాంగ్రెస్ కి కోరుతున్నారు మల్కాజ్ గిరి కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ అధికారం చేపట్టిన రెండు రోజులకే రెండు గ్యారంటీలను అమలు చేయడం వంద రోజుల పాలనలో ప్రజల వాగ్వాదాలను ఒక్కోటి నెరవేర్చుకున్నారు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ అధికారం చేపట్టిన రెండు రోజులకే రెండు గ్యారంటీలను అమలు చేయడం వంద రోజుల పాలనలో ప్రజల వాగ్వాదాలను ఒక్కోటి నెరవేర్చారన్నారు కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే యువతకు ఐదు గ్యారంటీలు అమలు అవుతాయని చెప్పారు మల్కాజ్గిరిలో కాంగ్రెస్ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి ప్రచారం జోరుగా సాగింది కాంగ్రెస్ న్యాయ గ్యారెంటీలు కావాలంటే తనను గెలిపించాలని కోరారు గ్రాడ్యుయేట్స్ కి లక్ష నిరుద్యోగ భృతి ముప్పై లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు పేద మహిళలకు ఏడాది లక్ష రూపాయలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో యాభై శాతం మహిళలకు రిజర్వేషన్లు పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత లాంటి గ్యారంటీలు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్నాయి ఇవే కాకుండా దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని రిజర్వేషన్లో యాభై శాతం పరిమితి ఎత్తేస్తామని విద్యార్థులను మాఫీ చేయడం కూలీలకు కనీస వేతనం నాలుగు వందల రూపాయలు ఉండేలా చూస్తామంటున్నారు సునీత మహేందర్ రెడ్డి రాష్ట్ర దేశ స్థాయిలో కాంగ్రెస్ ఇస్తున్న హామీలు గ్యారంటీలే కాకుండా మల్కజ్గిరి లోక్సభ సభ నియోజకవర్గంలో సమస్య పరిష్కారానికి ప్రత్యేక మేనిఫెస్టోని కూడా పట్నం సునీత రిలీజ్ చేశారు విద్యా వైద్య సౌకర్యాలను కల్పించడం విద్యార్థులకు జేఈ నీట్ లో ఉచిత శిక్ష ప్రతి డివిజన్ లో స్మార్ట్ స్కూల్స్ ఏర్పాటు బస్తీలో అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధి పైనే హామీ ఇచ్చారు హైదరాబాద్ సిటీలో మురికి కాలువలు గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వాటిని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు పట్నం సునీత కాలుష్య నిర్మూలనకు గ్రీన్ ఇండస్ట్రీలను ఏర్పాటు చేసి మల్కాజ్ గిరి జనం ఎలాంటి కాలుష్యం లేని ప్రశాంత వాతావరణంలో జీవించేలా చేస్తామని హామీ ఇచ్చారు భూ కబ్జాలు బెదిరింపులు పదిహేడు వందల కోట్ల రూపాయల ఎఫ్సీఐ స్కామ్ రాజకీయం చేసే బీజేపీ అభ్యర్థి ఈటల ఓడించాలని కోరారు నిత్యం గిరి అభివృద్ధిని ఆకాంక్షించి తనకు ఓటు వేస్తే నిత్యం జనానికి అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి ఈటల లాగా స్కాములు కాదు స్కీములతో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానని అంటున్నారు సునీత